ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు, మూడు మిక్సీ జార్లో వేసి అందులోనే కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, వేసి మళ్ళీ మిక్స్ చేయాలి. ఇందులోనే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా వాటర్ వేసి ఒక్క ముక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఓపెన్ చేసినాక అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. ఇందులో కొన్ని